కోనరావుపేట మండల కేంద్రంలో ట్రాక్టర్ల యజమానులు శనివారం నుంచిన తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజుల కిందట స్థానికంగా నిర్మిస్తున్న సాయిబాబా ఆలయం కోసం మట్టిని తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతో పాటు జేసీబీ స్థానిక తహసీల్దార్ సీజ్ చేసి కేసు నమోదు చేయడంపై యజమానులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎంఆర్ఓ నరేందర్ వివరణ ఇస్తూ అటవీ శాఖ భూముల నుండి అక్రమంగా మట్టిని తప్పడం వల్లనే కేసు నమోదు చేసినట్లు వివరించారు. కరెక్ట్ మాకు 300 కట్టుంటాడా 200 కట్టుంటాడా 100 కట్టుంటాడా 50 రూపాయలు మట్టి కూడా ఏడ తెచ్చుకోమంటో చెప్పాలి మాకు మట్టి అన్న పాట పెట్టుకుని మనసు ఉండదు 200 కావాలంటున్నాం అంతే కదా 30 ఏళ్ళ దాని తీసుకో 30 ఏళ్ళ సంతకం నేనే కబ్జా చేసుకుంటాను 5 ఎకరాల పట్టాలి అది నా భార్య పన్న 2 ఎకరాలు నా పన్న 3 ఎకరాలు తాటారే వచ్చి పోసుకొని గంటే ఆడు గురికే వచ్చారు ఆడి వసారు లేటర్ ఇచ్చారు మొత్తం బండి తీసుకొని రమ్మన్నాడు అని నీకు బొక్కు ఉన్నదా అన్నాడు ఉన్నదన్న నువ్వు సాగు చేసుకుంటున్న భూమే కదా ఎన్నేళ్ల నుంచి వచ్చింది నీకు 30 ఏళ్ళ 30 ఏళ్ళే